Hello friends, welcome to my channel. ఈ రోజు మనం మన వీడియోలో లిల్లీ పూల మొక్క గురించి తెలుసుకుందాం. ఇది నేను నాటుకుని 4 సంవత్సరాల పైన అవుతుంది. ఇవి బయట మార్కెట్లో దుంపలు గాని లేదా మొక్కలుగా గాని మనకి లభ్యమవుతాయి. ఒక్కసారి గనుక నాటుకుంటే అది ప్రతి సంవత్సరం కూడా కొత్త మొక్క వస్తూనే ఉంటుంది. మొక్క మొదళ్ళలో మట్టి కొద్దిగా లూజ్‌గా ఉంటే ఎప్పటికప్పుడు కొత్త పిలకలు అలా వస్తూనే ఉంటాయి. వాటిని విడిగా మనం తీసుకెళ్ళి కావాల్సిన చోట నాటుకోవచ్చు. ఒక్కొక్క పిలకకి ఇలా ఒక్కొక్క గెల వచ్చేస్తుంది. దానికి చుట్టూ కూడా మొగ్గలు గుత్తుగా గుత్తంగా వస్తాయి. అవి క్రమంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇలా విచ్చుకుంటూ ఉంటాయి. చూసారు కదా, గెల వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. అది క్రమంగా రోజు రోజుకి పెరిగి మొగ్గలు బయటకు వస్తాయన్నమాట. పెరట్లో తగు మాత్రం ఖాళీ స్థలం లేని వాళ్ళు కూడా వీటిని కుండీల్లో ఈజీగా పెంచేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పువ్వులు 2-3 పూలు అయినా సరే మంచి వాసన వస్తాయి. ఇకపోతే వాణిజ్యపరంగా కూడా మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే సువాసన కోసం, అందం కోసం, అలంకరణ కోసం కూడా వీటిని విరివిగా వాడుతూ ఉంటారు. అందుకే వీటికి అంత డిమాండ్ అన్నమాట. పైగా వీటి పువ్వులు మరీ బాగా వడగాలు వీచినప్పుడు తప్ప మిగతా అన్ని సమయాల్లోనూ కూడా మనకి అందుబాటులోనే ఉంటాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త పిలకలు రావడం, వాటి నుంచి ఇలా పువ్వులు రావడం సహజంగా జరిగిపోతూ ఉంటుంది. పైగా వీటికి ఆశించే చీడపీడలు కూడా చాలా తక్కువ, కాబట్టి సహజంగానే ఇవి ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతేకాకుండా భూమి ఎక్కువ సారవంతంగా ఉంటే ఇలా వెడల్పుగా ఎక్కువ మొగ్గలతో ఇలా గెలలు వస్తాయి. ఈ మొక్క నాటిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలల్లా భూమి కొంచెం సారవంతంగా ఉండేలాగా చూసుకోవడం, మొక్క మొదళ్లలో కొద్దిగా లూజుగా ఉండేలా చేసుకుంటే చాలు. ఆ రెండూ కాకుండా తేమ మరీ ఎక్కువగా నిల్వలేకుండా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. వీటి యొక్క దుంపలు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ పూత మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని బాగా ఎండనివ్వాలి. నీరు అనేది పోయకుండా, పూత అయిపోయింది చూసారు కదా, దీన్ని అయిపోగానే కట్ చేసుకోవాలి. ఒకవేళ మనం కత్తిరించకుండా వదిలేసినా క్రమంగా అది ఎండిపోతూ వస్తుంది. దానికన్నా ముందే మనం కట్ చేసి ఉంచుకుంటే మిగతా చుట్టూ ఉన్న ఈ పిలక మొక్కలు ఉన్నాయి చూసారా, వాటి నుంచి త్వరగా మళ్ళీ కొత్త గెలలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే వేసవిలో పూత ఉండదు అని చెప్పుకున్నాం కదా, అప్పుడు ఈ మొక్క కూడా కొద్ది కొద్దిగా ఎండిపోతూ వస్తుంది. అలా ఎండిపోయిన టైంలో నీటిని పూర్తిగా పోయకుండా అలా ఉంచేసి కొంతకాలం తర్వాత ఇక్కడ తవ్వితే దుంపలు లభ్యమవుతాయి. నెక్స్ట్ వీడియోలో వాటిని కూడా చూపిస్తాను. వాటిని జాగ్రత్త చేసుకుని మళ్ళీ వర్షాకాలం ప్రారంభం అయిన తర్వాత మళ్ళీ నేలలో నాటుకుంటే మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి. వీటి పువ్వులే కాదు, మొక్కలు కూడా చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా కూడా కనిపిస్తాయి. కాబట్టి వీటిని కుండీల్లో పెంచుకుంటూ మనకు వీలున్న చోట అమర్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.